డిప్యూటీ సర్పంచ్ చెప్పవారు ఏముందో అది ఆల్టర్నేట్ చేయమని చెప్తాను. సెక్రటరీ కానీ అటాచ్ చేస్తే బాగుంటుంది. మా ఫస్ట్ అటెంప్ట్ సీఎం వరకు చెప్పాము, ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. నేను తప్పకుండా పరిశీలిస్తాను చెప్పాను. దయాకరావు కూడా చెప్పాడు, ఏ రోజు డిప్యూటీ సర్పంచ్ సర్పంచ్ని సతాయిస్తారో ఇమ్మీడియట్లీ డిపిఓను సస్పెండ్ చేయమని చెప్పి ఆర్డర్స్ కూడా ఇస్తాను చెప్పి దయాకరావు చెప్పారు. కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్ ఈ డిప్యూటీ సర్పంచ్ చెప్పారు ఏముందో. అంటే ఇప్పుడు ఊర్లో కొంతమంది సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ పడాలని పరిస్థితి ఉంటాయి కాబట్టి అట్లా రాకుండా అట్లుంటే వాళ్ళ విలేజ్లో గుంటుపడే ఆస్కారం ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఆల్టర్నేట్ చేయమని చెప్పడం. సీఎం గారు సానుకూలంగా స్పందించుడు. మళ్ళా కొంత ఈ మధ్యకాలం ఎలక్షన్స్ అవి వచ్చినందుకు ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాడు. మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పాడు. సర్పంచ్ ఈ సంఘం ప్రతినిధులు ఎవరు ఒక 6 మెంబర్ను కమిటీలో పిలిపించి నేను మళ్ళీ మీతో మాట్లాడతా, తప్పకుండా మీరు అడిగిన దాంట్లో తప్పు లేదనేది ఆయన సీఎం గారు చెప్పింది. కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము వాళ్ళకి ఎంకరేజ్ చేసి మాకు ఎంకరేజ్ చేసిన ఉద్దేశంతో మేము రోజున్నారు మనం కష్టపడి పనిచేసి మా సర్పంచ్తోనే గెలుపు కారణం మా సర్పంచ్. కాబట్టి ఇవాళ మీరు కూడా సానుకూలంగా ఈ సెక్రటరీకి ఆల్టర్నేట్ చేయమని చెప్పి మేము సీఎం గారిని డిమాండ్ చేయడం జరిగింది. 3 మంత్స్ టైం ఇచ్చాడు, ఇప్పటికొక 2 మంత్స్ దాటిపోయింది, ఇంకొక 1 మంత్ టైం ఉంది. మేము కూడా సీఎంతోని సానుకూలంగా పోవాలనే ఉద్దేశంతోనే ఆదేశం ఆయనతో యుద్ధం చేస్తే నష్టపోయే పరిస్థితి మా సర్పంచ్. సర్పంచ్ అనేది ఇలా ఒక్క పార్టీలో కాదు, అన్ని కులాలు మతాలు గోత్రాలు అన్ని పార్టీలోనూ కాబట్టి కేవలం ఒక పార్టీకి పనిచేసే ఉద్దేశం మాకేం లేదు. అన్ని పార్టీలోనూ కాబట్టి మేము కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంతమంది సంఘాన్ని నీరుగా ప్రయత్నం చేస్తారు కాబట్టి అది చేయదని మేము వేరే సర్పంచ్ చెప్తున్నాం. వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాం, మాట్లాడుతూ రోజు మాకు ఇంకొక 1 మంత్ టైం ఉంది. టైం వాళ్ళు ఆయన ఇవ్వకపోతే మళ్ళీ ఫర్దర్ కూర్చొని సర్పంచ్ సంఘం మొత్తం స్టేట్ కమిటీ బాడీ కూర్చొని నిర్ణయం తీసుకుని మా ఫర్దర్ ఆలోచన చెప్తాం. లేకపోతే 6 మంత్స్ ఒకసారి సర్పంచ్ ప్రతినిధించి వాళ్ళతో చర్చ చెప్పి ఇంకా సర్పంచ్ అడ్వైస్ తీసుకొని ప్రణాళిక ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. మన సర్పంచ్ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మంజుల యాదవ్ గారు గౌరవనీయులైన సభాధ్యక్షులు మన చక్కటి వెంకటేష్ యాదవ్ గారికి నమస్కారములు. ఇక్కడ మా తోటి సర్పంచులకు చేసిన వారికి అందరు కూడా మా హృదయపూర్వక నమస్కారములు. మా యొక్క అతిథి సోదరులకు కూడా నా మీడియా వాళ్ళ అటిటీస్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్ బై కేసీఆర్ వాజ్ రియలీ వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ వెరీ గుడ్ మోటివేషన్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ది సర్పంచెస్ అండ్ వాట్ we had worked as a teamwork and all the villages were clean and green. The 2 main things in 30 days program was the clean and green. Tarvata haritaharam kuda andulo main program unde dinlo complete ga success ainamo andaru kuda board members kuda baaga participate chesindru. It was a wonderful experience we ever had. We thank KCR garu kanna bangaru telangana kalalu saakaram chesukone samayam aasannamainadi. ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సో దాన్ని ఈ దాంట్లో 30 రోజుల పాచరణ ప్రణాళిక అనేది మంచి స్ఫూర్తినిచ్చింది. దాంట్లో మొత్తం అందరు సర్పంచులు కూడా వార్డ్ మెంబర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన గౌరవనీయులైన కేసీఆర్ గారు ఎవరు కూడా చేయని విధంగా మన తెలంగాణ విలేజ్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఆయన కొంచెం మాకు కష్టతరంగా అయినా కూడా అన్ని సర్పంచులకు ఇష్టంగా మేము వేసుకున్నాము. ఇది ప్రతి ఒక్క సర్ప విలేజ్ సిటిజన్స్ ఆల్సో హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అందరు కూడా బాగా కష్టపడి చేసుకున్నాము. కొన్ని టన్నుల కొద్దీ మాకు ఊర్లో నుంచి చెత్త బయటకు వెలివేయడం జరిగింది. ఆయన చేసింది కొంచెం కష్టతరమైన పని అయినా కూడా మనకు మన విలేజ్ కోసం మన డెవలప్మెంట్ కోసమే ఆయన ఎన్నో ప్రగతి పథకాలు ప్రవేశపెట్టారు. పెన్షన్స్ అండ్ డబుల్ బెడ్రూమ్ ప్లాన్స్ అండ్ కిడ్స్ కళ్యాణ లక్ష్మి ప్రాజెక్ట్స్ ఇటువంటి ఎన్నో ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో పేద ప్రజలకు ఆయన పెట్టిన ఎన్నో ప్రవేశ పథకాలు ప్రవేశపెట్టారు. మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది.
ఈ ప్రగతి పాదంలో మనం మొన్న జరిగిన హుజూరానగర్ లో మనకు ఎన్నికలే నిదర్శనం. మన సైతనే మా సర్పంచులు అందరూ కూడా మేము కలిసి ఐకమత్యంతో ఎన్నుకొని మన టిఆర్ఎస్ తరఫు నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రేమతో గౌరవంతో మన కేసీఆర్ గారు మీద ఉన్న గౌరవంతో గెలిపించుకోవడం జరిగింది. సో ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ మోటివేషన్ ఫర్ ఆల్ ద సర్పంచెస్. యాజ్ అ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టే విలేజ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ప్రతి ఒక్క సర్పంచ్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా మొత్తం కూడా మంచి ప్రోగ్రాము ఇటువంటివి ఎన్నో ఆయన చేయాలని మేము ఆశిస్తున్నాము. సో మా సర్పంచుల సంఘం తరఫు నుంచి కూడా మా అందరు సర్పంచుల తరఫు నుంచి కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆయన మీద ఉన్న ప్రేమతో మేము ఇటువంటి ప్రవేశపెట్టాలని కూడా మేము ఆయన ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, కేసీఆర్ గారు ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి మా విలేజెస్కి ఇంకా ఎన్నో పథకాలు ఇవ్వండి. మెయిన్గా పేద ప్రజలకు మన పూర్ పీపుల్కి హీ హాస్ టు హెల్ప్ ఎ లాట్. ఇటువంటి ఎన్నో పథకాలు తేవాలనేది మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సిరిసిల్ల సర్పంచ్ సంఘం ప్రధాన కార్యదర్శి అలాగే రంగారెడ్డి.